హాయ్ కమెండోస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అయితే ఇంతవరకు కూడా మనం 75,000 వేకెన్సీ, 84,000 వేకెన్సీ, 100,000 వేకెన్సీ అని మనం అయితే ఇంతవరకు కూడా చాలా పేపర్లో, వెయిటింగ్ న్యూస్ అండ్ ఎక్సెట్రా అండ్ అఫీషియల్ సైట్ ఎస్ఎస్సీ జీడీలో కూడా వేకెన్సీ చూసుకుంటే మనకి 84,000 అని కూడా ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే కేవలం 26,146 పోస్టులు మాత్రమే. అయితే ఈ యొక్క వేకెన్సీ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా? అదేవిధంగా నెగిటివ్ మార్క్ చూసుకుంటే ఇంతకుముందు 0.5 ఉంది, ఇప్పుడు 0.25 ఉంది. అసలు ఏంటి దాని సంగతి ఏంటి? అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎక్స్ట్రా ఏజ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? రైట్. అదేవిధంగా ఎవరైతే ఎస్ఎస్సీ జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కేవలం 599 రూపాయలకే కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నుంచి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, మీరు ప్లేస్టోర్ నుంచి కూడా ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క కోర్స్ యొక్క ఆఫర్ ఏదైతే 599 ఉందో ఆఫర్ నిన్నటి నుంచి 28/11 వరకు మాత్రమే ఉంటుంది. 28 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రైస్ అనేది డబుల్ అయినా ట్రిపుల్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కోర్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అదేవిధంగా నిన్న చేసినటువంటి వీడియో ఒకసారి చూడండి. 30 కోర్స్ ఫ్రీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 30 కోర్స్ ఫ్రీ మన ఫ్యాకల్టీస్ ఏ విధంగా ఇవ్వబడుతుందో అనేది మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూసినట్లయితే మీకైతే 30 మీరు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. అయితే ఫస్ట్ ఏజ్ గురించి చూద్దాం. ఏజ్కి వచ్చేసరికి నేను ఆల్రెడీ ఎవరు చెప్పకముందు నేను ఈ యొక్క ఏజ్కి సంబంధించి 2/1/2024 తీసుకుంటామని చెప్పడం జరిగింది. కావాలంటే 3 డేస్ బ్యాక్ అయితే వీడియో ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఓకేనా? ఆ యొక్క నోటిఫికేషన్లో ఏజ్ ఏ విధంగా ఇచ్చారంటే యువర్ కేటగిరీ 18-23 అనగా 2/1/2001 నుంచి 1/1/2006 ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి +3 ఏజ్ రిలాక్సేషన్ అనగా 18-26 అనగా 2/1/1998 నుంచి 1/1/2006 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి +5 ఏజ్ రిలాక్సేషన్ 18-28 అనగా 2/1/1996 నుంచి 1/1/2006 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం లేదు అని నేను గతంలో 2-3 వీడియోలో చెప్పడం జరిగింది. సో దానికి మీరెవరు చెప్పడానికైనా అడిగారు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కనుకనే మీకు చెప్పాను. సో కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇక మీద కూడా ఉండదు అది, ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఏజ్ ఇస్తారన్నటువంటి విషయం మనం తెలుసుకున్నాం. బట్ నోటిఫికేషన్లో అయితే ఎక్స్ట్రా ఏజ్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ అంటే ఈ జాబ్ అంటే కోవిడ్ వల్ల వచ్చినటువంటి కారణాలు కావచ్చు, వేరే అతర కారణాలు కావచ్చు, ఎక్స్ట్రా ఏజ్ కావాలని చాలామంది అయితే ఇప్పుడు ఈవెన్ నార్త్లో ఇప్పుడు కూడా ఫైట్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఎనీవే మనమైతే చూద్దాం ఒకసారి అసలు వాట్ ఈస్ వాట్ అంటే ఎక్స్ట్రా ఏజ్ అనేది ఇస్తారా లేదా అనేది కొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా కనీసం 2 ఇయర్స్ అయినా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో చూద్దాం అంటే ఈ 2-3 రోజుల్లో మనకి దీని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏదైనా క్లారిటీ వస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్, సో ఓకేనా? రైట్. అయితే అదేవిధంగా మనకి పోస్టుల సంఖ్య 26,146 పోస్టులు ఇచ్చారు. అంటే మనకున్న వేకెన్సీస్ చూసుకుంటే 84,000 చేంజ్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇంకా దీంతో పాటు ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది మనకి నెక్స్ట్. అయితే ఇప్పుడు వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో ఇస్తారా, నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తారా రిమైనింగ్ వేకెన్సీస్ అని అందరికీ డౌట్. ఖచ్చితంగా మీరు గత నోటిఫికేషన్ చూసుకుంటే పెంచారు. అదేవిధంగా నోటిఫికేషన్లో వేకెన్సీ కింద కూడా ఒక పాయింట్ రాయడం జరిగింది. ఏమని? ఖచ్చితంగా వేకెన్సీస్ అనేవి టెంటేటివ్లీ అంటే మార్పు చేసే అవకాశం ఉంది అని పాయింట్ కూడా రాశారు. మీరు కూడా చదవచ్చు, నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను ఆ విషయం. సో నాకు తెలిసినంత వరకు ఈ యొక్క వేకెన్సీస్ డబుల్ అయ్యే అవకాశం ఉంది, అంటే 50,000 వరకు అయ్యే అవకాశం ఉంది. అది ఐఎమ్ నాట్ షూర్, కానీ ఎన్నో కానీ వేకెన్సీ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. నేను డబుల్ అని చెప్పలేను, కానీ వేకెన్సీస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఏదో తక్కువ వేకెన్సీ ఉన్నాయని పోస్టింగ్ ఆర్డర్ మార్చుకోవడం అవన్నీ చేయొద్దు. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు మేము 2 వీడియోలు పెడతాం, ఆ 2 వీడియోలు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ పెడతాను, అదేవిధంగా మీకు ఏ మిస్టేక్లు చేయకూడదో పెడతాను. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి, గాబరేమీ లేదు. ఇంకా అప్లై డేట్కి మనకు చాలా టైం ఉందండి, ఇంకా 4 రోజులు దాటి ఉంది టైము. సో ఈ 2 రోజుల్లో మనం పొడిచేది ఏమీ లేదు. అనవసరంగా అప్లై చేసి తప్పులు చేసి తర్వాత బుర్ర కొట్టుకునే బదులు కొద్దిగా వెయిట్ చేసి గాబర పడకుండా అప్లై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే లాస్ట్ వరకు ఉండొద్దు, కానీ 1-2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేసి 5 రోజుల నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేయండి, ఓకేనా? గాబర పడి నెట్ సెంటర్కి వెళ్ళి ఏది పడితే అది ఇచ్చేసి తప్పులు చేస్తే మీరు ఇబ్బంది పడతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 2 వీడియోలు చేస్తాను, ఆ 2 వీడియోలు చూసాక మాత్రం అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పోస్ట్లు అయితే పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏమి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఆఫ్లైన్ కోచింగ్ అయితే ఆఫ్లైన్కి వెళ్ళండి, లేదు అనుకుంటే ఆన్లైన్ కోచింగ్లో మన యాప్లో కోర్స్ ఉంది, చాలా మంచి ఫ్యాకల్టీ, తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? రైట్. లాస్ట్
నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి అసలు 0.25 అంటే 0.5 అంటే అసలు చాలా మంది అడుగుతున్నారు అసలు 0.5 అంటే 1/4 తేడా వస్తుంది అని డౌట్. డౌట్ ఎందుకంటే ఇంతకుముందు చూసుకుంటే 0.5 మార్క్స్ ఒక క్వశ్చన్కి పోతుంది, ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 0.5 పోతుంది. అంటే మీకు ఒకసారి చూడండి, ఒక క్వశ్చన్ యొక్క మార్క్స్ ఎంతండి? 2 marks. ఒక క్వశ్చన్ యొక్క మార్క్స్ 2 marks. 0.5/2, 5/20, 1/4 అంటే 2 marks. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 2 marks పోతుంది. 2 marks అనేది ఎంతండి? 1/4. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటే ఇది అర్థమవుతుంది. ఓకేనా రైట్? అయితే ఇప్పుడు ఇచ్చింది 0.25 అంటే 25/200 అంటే 1/8 అంటే 1 mark పోతుంది. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 80 questions ఉన్నాయి. 80 into 2, 160 marks. మీరు ఏదో ఒకటి అప్లై చేశారనుకోండి, ఖచ్చితంగా 40 marks రైట్ అవుతాయి. 40 marks రైట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 80 marks వస్తాయి. అంటే మిగతా 40 తప్పయ్యాయి. మీకు 40 తప్పయ్యాయి కనుక ఈ 40 కూడా మార్క్స్ తీసేస్తే 40 into 1 కదా, సో 40 marks ఫైనల్గా వస్తాయి. అంటే ఈజీగా 40 marks తెచ్చుకోవచ్చు. సో దీని మీద ఒక చిన్న క్లారిటీ రావాలి, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇది మిస్టేక్ పడింది అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ షూర్, కానీ 90% ఇది మిస్టేక్ పడింది. దీని మీద మళ్ళీ ఒక క్లారిటీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అసలు ఇంతలాగా నెగిటివ్ మార్కింగ్ ఉంటే అసలు కట్ ఆఫ్ అనేది భారీగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది కట్ ఆఫ్. అంటే ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్ ఇచ్చాడు పేపర్లో, తెలుగు లాంగ్వేజ్ ఉంటేనే కట్ ఆఫ్ భారీగా ఉంటుంది. అది కూడా కట్ ఆఫ్ ఈ 1/8 అయితే ఇంకా భారీగా ఉంటుంది. సో మనము అందుకోలేనటువంటి కట్ ఆఫ్లు అయితే ఉండే అవకాశాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. సో చూద్దాం, వెయిటెన్సీ 2 days అయితే. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో నేను ప్రతి ఒక్కదానికి కూడా, అంటే ఈవెన్ మీకు రిప్లై ఇవ్వకపోయినా సరే, వీడియో ద్వారా అయినా సరే, మీకైతే నేను ఖచ్చితంగా మీ యొక్క అన్ని డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. త్వరలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్తో మీకైతే లైవ్ పెట్టబోతున్నాను. ఓకేనా? అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వాళ్ళ. జై హింద్.